కేరళలో వరదలు తగ్గాయి. అలప్పుజ మినహా మిగతా జిల్లాల్లో వరద నీళ్లు వెనక్కి వెళ్లిపోగా బురద మిగిలిపోయింది. వరదలు తెచ్చిన చెత్తను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక అంటువ్యాధులు విజృంభించే ప్రమాదం ఉండడంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. వరదల ధాటికి విలవిల్లాడిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గినా కొత్త సమస్యలు మొదలయ్యాయి. త్రిశూర్ పట్టణం మొత్తం చెత్తతో నిండిపోయింది. రోజుల తరబడి నీటిలో ఉండడంతో ఇండ్లు వీధులు మట్టి బురదతో దుర్భరంగా మారాయి. వడిపెరియార్లో ఇళ్లలో అడుగుమేర బురద పేరుకుపోయింది. వరద నీరు తగ్గడంతో బురదను తొలగిస్తున్నారు ప్రజలు. బురద చెత్తను తొలగించేందుకు బుల్డోజర్లు వాడాల్సి వస్తోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలతో పాములు జనావాసాల్లోకి వచ్చాయి. చెంగనూరులో ఓ చెట్టుపై రెండు భారీ కొండ చిలువలు కనిపించాయి. చెంగన్నూరులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బంది ప్రజలకు రిలీఫ్ మెటీరియల్ పంపిణీ చేశారు. అరటి బోదెలను ఒకదాని పక్కన ఒకటి కట్టి చిన్నపాటి బల్లకట్టులా తయారు చేసి వాటిపై సరుకులు సప్లై చేస్తున్నారు ఐటీబీపీ జవాన్లు. పేషెంట్లను తరలించేందుకు కూడా వాటిని వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు తగ్గలేదు. అలప్పుజ ఇంకా నిలువెత్తు నీటిలో మునిగి ఉంది. కార్లు ఆటోలు ఇతర వాహనాలు నీటిలో ఉన్నాయి. ఈత వస్తే తప్ప బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఊరిలో రోడ్డు కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో పశువులను కట్టేసి మేత వేస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. తిరువనంతపురం ఎర్నాకులం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. షోర్నూర్ నుంచి ఎర్నాకులానికి రైలు నడుస్తోంది. కొట్టాయంలోనూ రైళ్లు ప్రారంభమయ్యాయి. మరికొన్ని లైన్లను పునరుద్ధరిస్తున్నారు అధికారులు. అతి భారీ వర్షాలతో ప్రముఖ పర్యాటక కేంద్రం మున్నార్ తీవ్రంగా నష్టపోయింది. మున్నార్కు వెళ్లే రోడ్డు దాదాపుగా కొట్టుకుపోయింది. రోడ్డు రిపేరింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే మున్నార్ కొండల్లో కొత్త జలపాతాలు ఏర్పడ్డాయి. వాటి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు మాత్రం లేరు. కొత్త జలపాతాలను స్థానికులు ఆనందిస్తున్నా పర్యాటకం దెబ్బతినడంతో ఆదాయ మార్గాలు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గిన అంటువ్యాధుల భయంతో కేరళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలు జిల్లాల్లో మసూచి ఆటలమ్మ సోకిందని స్థానిక వైద్యాధికారులు చెప్తున్నారు. వీరికోసం ఎర్నాకులంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ వార్డు ఏర్పాటు చేశారు. అలువా క్యాంపులో ముగ్గురికి ఆటలమ్మ సోకడంతో వారిని మరో ప్రాంతానికి తరలించారు. పలు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉచితంగా మందులు అందజేస్తున్నాయి. అంటువ్యాధులు వ్యాపించకుండా చూసేందుకు ఒక్కో పంచాయతీలో 6 వైద్యాధికారులను సిద్ధంగా ఉంచారు. దాదాపు 11 లక్షల మంది పునరావాస కేంద్రాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కేరళపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఢిల్లీలో తన శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. 65 మెట్రిక్ టన్నుల మందులు కేరళకు పంపించామని చెప్పారు. క్లోరిన్ టాబ్లెట్లు అవసరముందని, ఇప్పటికే 1 కోటి టాబ్లెట్లు పంపామని, ఇవాళ మరో 1 కోటి పంపిస్తామన్నారు. ఆరోగ్య పరిస్థితులను మానిటరింగ్ చేసేందుకు 12 టీంలతో పాటు 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు. As you know that we are having a review meeting on day-to-day basis on Kerala floods, and whatever requirements is coming from their side, we are trying to fulfill those requirements. 65 metric ton of medicines have been airlifted and they have reached Trivandrum by the Indian Air Force plane. 12 teams have been constituted for public health issues. The same way, 10 specialist doctors team is also operational. Aluvalo Navy rakshinchina garbhini stree Sajita Jabil biddaku janmanichindi. నేవీ అధికారులు హాస్పిటల్కు వచ్చి ఆమెను పరామర్శించారు. శిశువును చూసి మురిసిపోయారు. తమకు జాబ్ సాటిస్ఫాక్షన్ దొరికిందన్నారు సజ్జితను కాపాడిన నేవీ కమాండర్ విజయ్ శర్మ. డెలివర్ ఎనీ టైమ్ బికాస్ షీ హాడ్ లీకెన్ లాంగ్ బ్యాక్ సో ఇట్ వాస్ వీ హ్యాడ్ టు షిఫ్ట్ హర్ అర్జెంట్లీ సో అండ్ షిఫ్టింగ్ బై ఎయిర్ బికాస్ షీ హ్యాడ్ టు విజ్డ్ అప్ యాక్చువల్లీ విజ్డ్ అప్ బై ఎ రోప్ సో దట్ ఈస్ క్వైట్ అ రిస్కీ టాస్క్ అండ్ దట్ one thing is it is a little courageous she was as a patient she was also very courageous and she is prone for like many any person who is by lifted by air they are prone for like various cardiovascular problems if you are especially we are winched up
So, but she was courageous, she was ready for that. So many people actually are afraid of going to helicopter, but she was very, that was the best thing about her. So that was easy for me also. So we got her in the helicopter, like the one of the most memorable moment in life. కేరళ వరద మృతులకు సంతాపంగా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అసోసియేషన్ మైత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఇండియా గేట్ దగ్గర విద్యార్థులు వరదల్లో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో స్థానికులు క్యాండిల్ మార్చ్ చేశారు. వరద బాధితుల కోసం ప్రార్థనలు నిర్వహించారు.